అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. ఇంటి లోపలికి ప్రవేశించేటప్పుడు చేయవలసినటువంటి దువా ఇస్లాంలో చెప్పబడింది. అదేమిటి అంటే బిస్మిల్లా వల్ల వజ్నవా అనేటటువంటి దువా తెలుసు, దాని యొక్క అర్థం ఏంటో నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు అల్లా పేరుతో ప్రవేశించాము, అల్లా పేరుతోనే మేము బయటికి వెళ్ళాము, మరియు ఆ ప్రభువుని నమ్ముకున్నాము అనే దీని యొక్క అర్థం. ఆ తర్వాత ఇంటి వారికి, ఇంట్లో ఈ యొక్క దువా చదివి ప్రవేశించిన తర్వాత ఇంట్లో ఉన్నవారికి సలాం చెప్తూ కూడా ఇంట్లోకి వెళ్ళాలి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు అని సలాం చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాలి. మనతోటి ఏమైనా జిన్నులు కానీ సైతాన్లు కానీ ఇంటి దాకా వస్తే మనం ఎప్పుడైతే అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు అని ఎప్పుడైతే ఇంట్లో కదం పెట్టడం అడుగు పెట్టడం జరుగుతుందో, మనతోటి వచ్చిన చెడులు సైతాన్ల జిన్నులన్నీ బయటనే ఆగిపోతాయని ఇలా అనేక హదీసులు దీని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అల్హమ్దుల్లా, అబూదావుదులో దీని గురించి చెప్పడం జరిగింది, చూడొచ్చు మీరు కూడా. ఇక మనం తర్వాత ప్రసంగంలో మస్జిద్ వైపుకు బయలుదేరేటప్పుడు చేయవలసినటువంటి దువా ఏమిటో, మస్జిద్ వైపుకు వెళ్ళేటప్పుడు చేయవలసిన దువా ఏంటో మనం తర్వాత వీడియోలో తర్వాత ప్రసంగంలో చూద్దాం ఇన్షాల్లా.